రెండు రోజులు పడితే మీ ఫేస్ నాకు అలవాటు కానీ కొత్త మళ్ళీ కొత్తగా ఉన్నారు నాకు. జార్జ్తో ముగ్గేస్తున్నారు. దాని తర్వాత ఓలాకి ఇట్లా లాలు ఒక నాలుగైదు రౌండ్లు తిరిగినాక అందరు ఉండే ప్లేస్కి వస్తున్నారు. మస్తు గమ్మత్ అనిపించింది. మస్తు రోజుల తర్వాత చూసిన అటుకుల బతుకమ్మకి ప్రసాదం అటుకులు బెల్లం పుట్నాలు. సో ఫస్ట్ రోజు లాస్ట్ రోజు భారీ ఎత్తున చేస్తారు బీబీనగర్లో, అన్ని ఊర్లలో కూడా అట్లనే. కాకపోతే భార్యక మాత్రం కంటిన్యూస్గా 9 డేస్ చేస్తుంది. ఈ అయ్యేల సెకండ్ రోజు అటుకుల బతుకమ్మ కూడా ముద్దుగా వేర్చుకున్నాం. తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ అని రెండింటిని తీసుకొచ్చినాము. తల్లిని వదిలేసి పిల్లని తీసుకుని పోయిరా తల్లి బతుకమ్మ, మళ్ళీ వచ్చే సంవత్సరం మంచిగా రా, మళ్ళీ అప్పటిదాకా మమ్మల్ని మంచిగా చూసుకో. గౌరమ్మను నీళ్ళల్లో వదిలాము కదా, పిల్ల గౌరమ్మను తీసుకొని మనం ప్లేట్లో పెట్టుకొని పువ్వులతో పెట్టి ఒక మూత కప్పి వలలాడించాలి. మాయమ్మ గౌరీ దేవి పోయి రావమ్మ, మాయమ్మ గౌరీ దేవి పోయి రావమ్మ. సో మొత్తానికి నేనైతే రెడీ అయిపోయినా ఈ అలా అటుకుల బతుకమ్మ, అందుకోసమని నేను రెడీ అయిపోయినాను అనమాట. సుశీల నా జుట్టు ఎంత మంచిగా ఉందా, నా జ్యువెలరీ నేను పర్ఫెక్ట్గా సెట్ అయినాం కదా. సో మేకప్ వేసిన వాళ్ళని చూపించాలి కదా మీకు సుశీల దాదా. ఆల్రెడీ నా గణపతి లుక్, అదే గణపతి పండుగ అప్పటిది, దాని తర్వాత మొన్నటి మహానాటిది అన్నీ చేసిన అమ్మాయి. మొన్న ఎవరో కామెంట్ చేశారు మేకప్ అమ్మాయి నంబర్ ఇవ్వమ్మని చెప్పి, ఈమెను ఇన్స్టాగ్రామ్లో పిక్స్ పోస్ట్ చేసి ట్యాగ్ చేస్తా కదా, ఆ డైరెక్ట్ నంబర్ ఇచ్చేస్తుంది. ఆ నంబర్కి వెళ్ళి జ్యోతక్కకు మీరే చేసినరా, జ్యోతక్క మీకు తెలుసా కాకుండా మీకు కావాల్సిన అడగండి, ఇప్పటిదాకా అదే మాట్లాడుకున్నాం మేము. సో చాలా బాగా చేస్తుంది అన్నమాట. నా ఒరిజినల్ వీడియోస్ అనమాట. ఇంకొకటి ఇంకో అందుకే నేను వీడియోలో కనబడమని చెప్పిన, ఇప్పుడు కనబడితే నువ్వే నువ్వే అనుకుంటారు. సో నా మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎప్పుడు రెడీ ఉంటుంది నాకన్నా ముందు, ఇట్లా నా బౌండరీస్ని పుష్ చేస్తే లేదు నువ్వు ట్రై చేయక్క, ఇది ట్రై చేయక్క అని చెప్పి. ఎప్పుడు ఇట్లాంటివి కాకుండా ఏదో ఒకసారి కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక బ్యాంక్తో వస్తాం సరేనా. చూడు ఇట్లా ఇట్లా వెలిగిపోతుంది. థ్యాంక్ యూ వినుష, నీకు ఏమంటారు నవరాత్రి అయినట్లనే అటుకుల బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చలో మనం బీబీనగర్ పోయి అక్కడ బతుకమ్మని వేర్చి ఇయ్యలటి ప్రసాదం ఏందో తిని బతుకమ్మ నిమజ్జనం చేసి వద్దాం. సో లొకేషన్కి వచ్చేసినాం. ఈ జ్యువెలరీ అంతా కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే తీసుకున్నా, షాప్ మోర్ ట్రెండ్ అనే పేజ్ నుంచి. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు ట్యాగ్ చేస్తే వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ శారీ కూడా జోష్నిక కలెక్షన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. సో వాళ్ళే నాకు ఈ శారీ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ కూడా ఎంత మంచిగా మగ్గం వర్క్ యూనిక్గా చేసిరో చూసిరా. సో ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే పోస్ట్ చేసినప్పుడు ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. చలో ఇప్పుడు మనం సెకండ్ రోజు అంటే రెండో రోజు అటుకుల బతుకమ్మను ఇలా ఆడబోతున్నాం మనం. పదంపారి పిల్లలు కూడా అందరు రెడీ ఉన్నారు. నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరు మిస్ అయ్యారు. వస్తుంది వస్తుంది.
డ్రెస్సులు చేంజా, ప్లేసెస్ చేంజా? అయితే ఓకే. చిన్నక్క వచ్చింది, అత్త వచ్చింది, కోడలు వచ్చింది, దేవి కూడా ఉంది. దేవియే కదా, దేవియే. అమ్మా, నిన్నటోళ్ళు అందరూ అటెండెన్స్ వేసారు. ఇక భాగ్య అక్క, చిన్నక్క, అత్త అందరినీ చూసుకునే వీళ్ళు కూడా ఉన్నారు. ఇక రెండు రోజులు పడితే వీళ్ళ ఫేసులు నాకు అలవాటు కానీ కొత్త డ్రెస్ వేసుకునేసరికి మళ్ళీ కొత్తగా ఉన్నారు నాకు. ఇలా వీళ్ళు తోటి కోడళ్ళు నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా, ఇయలడ్సండి, ఎల్లో కలర్ వేసుకున్నారు అంతేనా? అంతే. నేను కూడా కొంచెం మ్యాచ్ ఎల్లో వేసుకున్నాను, మెహందీ మెహందీ. దీంతో బంతిపూలతో మ్యాచ్ చేస్తాను, చామంతులు బంతులతో. సో మీ అందరికి అటుకుల బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో అటుకుల బతుకమ్మ ఇవాళ మనం ఏం చేయబోతున్నాం? బతుకమ్మ, బతుకమ్మ ప్రసాదం, అటుకులు, బెల్లము, సప్పడి పప్పు, సప్పడి పప్పు. ఇవాళ అవి అమ్మవారికి మన బతుకమ్మకు ప్రసాదం అన్నమాట. ఓకే, మనకు కావాల్సిన అన్ని అవి ఆల్రెడీ ఈ అక్కలు ఇంటికి వచ్చారు కదా, ఆలదాలు బతుకమ్మలు తెచ్చుకున్నారు అనమాట. ఇప్పుడు మనం బతుకమ్మను పెట్టారు. చలో పీట వేసి, తాంబూలం వేసి, అరిటాకు వేసి కయ్యారుగా పెట్టారు. అది ఇప్పుడు పువ్వులు. ఫస్ట్ ఏం పువ్వులు ఇవ్వాలక ఈరోజు? బంతి పూలతో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎల్లో కాబట్టి. రాత్రి ఎవరి దాకా ఆడారు బతుకమ్మ? రాత్రి వాము ఇవాళ ఉంటారంట ఉమ్మడి జనాలు. ఫస్ట్ రోజు లాస్ట్ రోజు ఎక్కువ ఉంటారు. ఓకే, మధ్యలో అటాటాట, మధ్యలో ఓన్లీ మనలాగా ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ సాంప్రదాయాన్ని పడగొట్టని వాళ్ళు, పడగొట్టని వాళ్ళు పండుగ ఎత్తుకోకుండా ఇష్టం. అది ఏమంటారు, మా ఇంటి కాడ చిన్న ఉన్నప్పుడు కూడా ఇంత ఎత్తున నేను చూడలేదు తెలుసా. మేము ఆడుకుంటాము, కాకపోతే నిన్న అసలు జాజ్తో ముగ్గేస్తున్నారు. దాని తర్వాత ఓలాకి ఇట్లా లాలు ఒక నాలుగైదు రౌండ్లు తిరిగినాక అందరు ఉండే ప్లేస్కి వస్తున్నారు. మస్తు గమ్మత్ అనిపించింది, మస్తు రోజుల తర్వాత చూసిన. పాట పాడాలక్క నువ్వు? భాగ్యక్కను పెట్టుకొని పాట పాడకపోతే నేనే వాడాలా? నువ్వే వాడాలా? శ్రీ జానకి దేవి ఉయ్యాలో సేవించి మొక్కి ఉయ్యాలో, శ్రీ జానకి దేవి ఉయ్యాలో సేవించి మొక్కి ఉయ్యాలో, శ్రీకరం బైనట్టి ఉయ్యాలో సీతమ్మ తల్లి ఉయ్యాలో, శ్రీకరం బైనట్టి ఉయ్యాలో ఉయ్యాలో, భావాలు వెలుగుచు ఉయ్యాలో వనవాసలి లవ్యాలో, భావాలు వెలుగుచు ఉయ్యాలో వనవసలం ఉయ్యాలో, అపవాద బీరుడు ఉయ్యాలో అతివాణి భర్త ఉయ్యాలో, ఇంటిలో రాముడు ఉయ్యాలో ఎంత కఠినుడమ్మ ఉయ్యాలో, ఇంటిలో రాముడు ఉయ్యాలో ఎంత కఠినుడు ఉయ్యాలో, తనువు గైకున్నట్టి ఉయ్యాలో ధర్మస్వరూపుడు ఉయ్యాలో, ధర్మస్వరూపుడు ఉయ్యాలో, సత్యశీలుడు ప్రేమ ఉయ్యాలో శంకింపరాధమ్మ ఉయ్యాలో, అతి దయాలుండు ఉయ్యాలో అయోధ్య రాముడు ఉయ్యాలో, అతి దయాలుండు ఉయ్యాలో అయోధ్య రాముడు ఉయ్యాలో, ఇంటి మీకెప్పుడు ఉయ్యాలో ఎడబాటే లేదు ఉయ్యాలో, జయ జయ శ్రీరామ ఉయ్యాలో జయ మురగురామ ఉయ్యాలో, జయ జయ శ్రీరామ ఉయ్యాలో జయ మురగురామ ఉయ్యాలో. సో మనం ఇది చిన్నప్పుడు టీవీలలో చూసినా బాలరామాయణం సినిమాలు ఇదే ఉంటది అన్నమాట. సీతాదేవి లవకుశులు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి ఇట్లనే ఒక సమావేశానికి పోయి అక్కడ కథ చెప్తే అప్పుడు రాముడు సీతను వెతుక్కుంటాడు. అత్తమ్మ ఎట్లా పాడింది పాట? సూపరా? నువ్వు ఒక పాట పాడాల, మరి నువ్వేం పాట పాడతావు? ఇవాళ ఏదన్నా చిన్నది మాకోసం, అత్త కోడళ్ళ పాట, అత్త కోడళ్ళ బతుకమ్మ మీద చిన్న పాట పాడు, ఏదన్నా నాలుగు అడుగులు అందుకో. శ్రీరామ జయ రామ ఉయ్యాలో సీతారామ ఉయ్యాలో, నామన విని ప్రేమ ఉయ్యాలో నయగుణస్తములు ఉయ్యాలో, నామన విని ప్రేమ ఉయ్యాలో నయగుణస్తములు ఉయ్యాలో, ఎంత చేరగబోయి ఉయ్యాలో ఇంతగా వలకించే ఉయ్యాలో, చెంత చేరగబోయి ఉయ్యాలో వింతగా వినిపించే ఉయ్యాలో, వేగనేశ్వర పైన ఉయ్యాలో వెంబడించుతపాయ ఉయ్యాలో, వేగనేశ్వర పైన ఉయ్యాలో వెంబడించుతపాయ ఉయ్యాలో, శశగుణములకెల్లవియాలో సీతాదేవిని చూపే వియ్యాలో, శశగుణములకెల్లవియాలో సీతాదేవిని చూపే వియ్యాలో, సీతా దేవిని చూపే వియ్యాలో.
రెండు గౌరమ్మలు మళ్ళా తల్లి గౌరమ్మ. మంచిగా తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ చేసి వస్త్రం మీద వాళ్ళ ఇద్దరిని కూర్చుని పెట్టి దాని మీదకి జంజరం వేసి మంచిగా నాలుగైదు ఏమంటారు ఉడుగులు కూడా వాడి పూజ చేసి పసుపు కుంకుమ వేసి మా అందరికి కూడా పసుపు పొట్టి ఇచ్చేసింది. ఇంకా గౌరమ్మ మన ఇంటికి వచ్చేసినట్టే. ఇప్పుడు ఇక ప్రసాదమా, ప్రసాదం మనం ఇక్కడ కలిపి వచ్చామనుకుంటా. స్టవ్ కి ఏం అవసరం లేదు, అదే అటుకులు పుట్నాలు బెల్లం అది ఇస్తే మేము ఈయన కలుపుతాం. ప్లీజ్ దేవి గారు హెల్ప్ చేయాలండి. దేవి గారు చిన్నట దేవి గారు అటుకుల బతుకమ్మకి ప్రసాదం అటుకులు బెల్లం పుట్నాలు ఇవన్నింటినీ మిక్స్ చేస్తాం. మిక్స్ చేసి అంతే కదా, బాగా ఎక్కనే చేస్తాం. ఎవరైనా చేయొచ్చు, ఇది నేనైతే ఈజీగా చేయొచ్చు. లేదు ఏదైనా చేయొచ్చు మీరు, ఇదొకటి ఈజీ అనే ఉంది. పాటలు అయితే చేయలేదు, ఇంకేమన్నా చేయొచ్చేమో కానీ మీరు అనుకుంటే అది కూడా చేయగలుగుతారు. అంటే ఇంట్లో డైరెక్ట్ వాడలేను, స్టూడియోలో వాడి వాళ్ళు మిక్సింగ్ చేసి అడ్జస్ట్ చేసి ఇట్ చేసి అప్పుడు బయటకు వదులుతాను. ఏదో ఒకలా వస్తుంది కదా, అట్లయితే చేయగలుగుతాను కానీ కష్టం. సో అటుకులు బెల్లం పుట్నాలు, అటుకులు బెల్లం అంటే అయిపోతుంది, అటుకులు బెల్లం ప్రసాదం రెడీ. ఇక్కడ పెడదాం, ఇక్కడ పెడదాం. ఇవాళ మీ ఊరు వాళ్ళు వస్తున్నారా మరి బతుకమ్మానికి? వచ్చారా? మా బస్తీ వాళ్ళు వచ్చేసారు ఈరోజు. మరి మన ఆడకట్ట అయితే, కోమటి ఆడకట్ట అయితే వస్తుంది కదా, ఇక్కడికి వచ్చారు, ఇక్కడే వచ్చారు. ఈలేనా జాగ్రత్త, వాడకట్ట మత్తుపెద్ద ఉంది. ఓకే ఓకే, ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే, అయిపోయింది. బొబ్బలు తిన్నామా, మనం బతుకమ్మ ఆడదామా? క్లాప్స్ కొట్టు ఆజా మిల్కి, క్లాప్స్ కొట్టు క్లాప్స్. అందరు నీకు హ్యాపీ బర్త్డే చెప్తున్నారు అక్కడరా. ఎన్ని నెలలు మీకు? లేవనా, మంచి కుర్చొచ్చేది బర్త్డే అమ్మా. హలో, నువ్వు బొడ్డమ్మనా? ఈ కాలంలో బొడ్డమ్మ లాగానే ఉంది. బొడ్డమ్మ నాకేది బిక్కి. సో ఫస్ట్ రోజు లాస్ట్ రోజు భారీ ఎత్తున చేస్తారు బీబీనగర్లో, అన్ని ఊర్లలో కూడా అట్లనే. కాకపోతే భార్యక మాత్రం కంటిన్యూస్గా 9 డేస్ చేస్తుంది. ఈ అయ్యేలా సెకండ్ రోజు అటుకుల బతుకమ్మ కూడా ముద్దుగా వేర్చుకున్నాం, అత్త కూడా అలా పాటలు విన్నాం, ప్రసాదం చేసుకున్నాం. ఇప్పుడు మన కోమటి వాడగట్టు దేవుడు, అందరి దేవుడు, మనకు స్పెషల్ దేవుడు హనుమంతుడు గుడికి అక్కడ పెట్టి కొద్దిసేపు పాటలు పాడకుండా బతుకమ్మ ఆడి, కొద్దిసేపు ఫోన్ల పాటలు పెట్టుకుని బతుకమ్మ ఆడి, కుతి తీరిన దాకా బతుకమ్మ ఆడి నిమజ్జనం చేద్దాం. పోదామా, రండి అక్క పోదాం. శిఖరాలు గావమ్మ వెయ్యాలో శ్రీరామ గుళ్ళు వెయ్యాలో, శిఖరాలు గావమ్మ వెయ్యాలో శ్రీరామ గుళ్ళు వెయ్యాలో, శ్రీరామ గుల కాడ వెయ్యాలో ఏ రామ గుళ్ళు వెయ్యాలో, శ్రీరామ గుల కాడ వెయ్యాలో ఏ రామ గుళ్ళు వెయ్యాలో, ఏ రామ గుల కాడ వెయ్యాలో ఎదురెండాలన్నీ వెయ్యాలో, ఏ రామ గుల కాడ వెయ్యాలో ఎదురెండాలన్నీ వెయ్యాలో, ఇంతలింతల పండు వెయ్యాలో ఇంతల్ల పండు వెయ్యాలో, ఇంతలింతల పండు వెయ్యాలో ఇంతల్ల పండు వెయ్యాలో, ఇది కాదు ఈశ్వర వెయ్యాలో విభూతి పండు వెయ్యాలో, ఇది కాదు ఈశ్వరుడు వెయ్యాలో విభూతి పండు వెయ్యాలో, ఉట్టి మీద పెట్టరమ్మ వెయ్యాలో ఉపరమ్మ పండు వెయ్యాలో, ఉట్టి మీద పెట్టరమ్మ వెయ్యాలో ఉపరమ్మ పండు వెయ్యాలో, అంగట్ల పెట్టరమ్మ వెయ్యాలో అమ్మారమ్మ పండు వెయ్యాలో, అంగట్ల పెట్టరమ్మ
వెయ్యాలో, అమ్మరమ్మ పండు వెయ్యాలో, వెమ్లాడ రాజన్న వెయ్యాలో, కొనవయ్య పండు వెయ్యాలో, వెమ్లాల రాజన్న వెయ్యాలో, కొనవయ్య పండు వెయ్యాలో, వెండియ పెట్టెల్లో వెయ్యాలో, వేగన్లు పోసి వెయ్యాలో, వెండియ పెట్టెల్లో వెయ్యాలో, వేగన్లు పోసి వెయ్యాలో, వెమ్లాడ రాజన్న వెయ్యాలో, కొనవయ్య పండు వెయ్యాలో, వెమ్లాల రాజన్న వెయ్యాలో, కొనవయ్య పండు వెయ్యాలో, ఆ పండు కొనలేను వెయ్యాలో, నేను తినలేను వెయ్యా ఆ పండు కొనలేను వెయ్యాలో, నేను తినలేను వెయ్యాలో, తగడియ పెట్టెల్లో వెయ్యాలో, పైకంబు పోసి వెయ్యాలో, పైడియ పెట్టెల్లో వెయ్యాలో, పైకంబు పోసి వెయ్యాలో, ఉమయాకాశం చూడ వెయ్యాలో, బుక్కైన పెట్టె వెయ్యాలో, అందరూ చూడంగా వెయ్యాలో, అంతా రగించే వెయ్యాలో, అందరూ చూడంగా వెయ్యాలో, అంతా రగించే వెయ్యాలో. ఈ తల్లి కడుపు పంట వేవతుకమ్మా, జగమే కొలిసి పొడిసేనమ్మా, ఏ కలతలు ఎదురు పడక దీవించమ్మా, జీవితమంతా కొలిసెదమమ్మా, ప్రతి ఆడబిడ్డకి పెద్ద పండుగ, ప్రకృతి ఇచ్చే గొప్ప వరమేనంట, ప్రతి ఏటా వైభవంగా జరిగేదంట. అక్కలకు అంచాన లేదు కాబట్టి గౌరమ్మని తీసుకురాలేదు. ఇవాళ తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ రెండింటిని తీసుకొచ్చినాము. తల్లిని వదిలేసి పిల్లని తీసుకుంటాం. మళ్ళీ అక్కడ చెరుగట్టుకోయాక దాని ప్రాసెస్ ఏందో అక్క చెప్తుంది. సో ఇవాళ అటుకుల బతుకమ్మ ఇట్లా ధూమ్ధామ్గా బీబీనగర్లో భాగ్యక ఆధ్వర్యంలో జరిగిందనమాట. మీ అందరికీ అటుకుల బతుకమ్మ శుభాకాంక్షలు, అట్లనే దేవీ నవరాత్రి శుభాకాంక్షలు కూడా. మీరు కూడా చెప్పండి. థాంక్ యూ, సేమ్ టు యూ. సో మనోళ్ళందరికీ అటుకుల బతుకమ్మ శుభాకాంక్షలు, అట్లనే దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. చాలు, అందరు మంచిగా మొక్కుకో, మంచిగా మొక్కుకొరి
పోయిరా తల్లి బతుకమ్మ, మళ్ళీ వచ్చే సంవత్సరం మంచిగా రా, మళ్ళా అప్పటిదాకా మమ్మల్ని మంచిగా చూసుకోవచ్చు. మనం నీళ్ళల్లో వదిలాం కదా పిల్ల గౌరమ్మని తీసుకొని మనం ప్లేట్లో పెట్టుకొని పువ్వులతో పెట్టి ఒక మూత కప్పి వలలాడించాలి. పాట పాడి వలలాడించడం అంటే అమ్మవారిని జోల పాడిచ్చినట్టు ఇంట్లో పుట్టి హిమవంతుని ఇంట్లో పెరిగి విధియాట్ల తదియానాడు గన్నేరు పువ్వులు తెచ్చి గౌరమ్మ పూజలు చేసి ఓడి బియ్యాలే పోసి ఒత్తి పత్తిలు వేసి మాయమ్మ గౌరీదేవి పోయి రావమ్మ మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ అష్టాకంకణాల చెయ్యి విసిరి విసిరి నడవాబోకు లచ్చవారు నవ్వేరమ్మ మామతో కూర్చుండి మామతో మరి ముచ్చటాడబోకమ్మా ఎవరేమన్నాను ఎదురాడకమ్మా వీధిలో నిలుచుండి కురులిప్పబోకు మాయమ్మ గౌరీదేవి పోయి రావమ్మా మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మా అమ్మో ఈడ కూడా ఆడపిల్ల ఎట్లుండాలని చెప్తున్నారు కదా, ఆకిట్ల నిలబడి ఇంటికెళ్ళి ఇరవయ్యకు అత్త మామకు మాట్లాడకు అమ్మో. ఇప్పుడు దీని ఏం చేయాలి అక్క? ఇంకొక రెండు అడుగులు రెండు పాటలు అనాలన్నమాట, అట్లా ఒక్కటిగా అనకూడదు. ఓకే అక్క, అంతే ఏం చేసిన టూ కదా. కుంకుమల పుట్టే గౌరమ్మ, కుంకుమల వెరిగే గౌరమ్మ, కుంకుమల వసంతం ఆడవ, పొన్న గంటి తాళ్ళు పోకల వంటి వానము. రెండు లైన్లు వచ్చినాయి. ఇప్పుడు అందరం పొట్టు పెట్టుకోవాలా? ఇది ఇలా ఇచ్చుకొని ఆ పువ్వులు తీసుకొని పెట్టుకోవాలి. అంటే అమ్మవారిలాగా నిండు ముత్తైదువుగా ఎప్పటికీ ఉండాలి అని వదినకు స్పెషల్ రికమెండేషన్ ఇస్తుంది. ఇప్పుడు ప్రసాదం దేవి వచ్చింది ఇన్ఛార్జ్ అమ్మకే పెట్టు ఫస్ట్ పెద్దమ్మ. థ్యాంక్ యూ. అక్కలు బెల్లం పుట్నాలు అందరం ఒకటేసారి వేసుకుందామా? షేరింగ్ గన్నలకు కూడా ఈ రేం కాదు. ప్రసాదం అందరు తినొచ్చు. ప్రసాదం కోసం వెయిటింగ్ కట్టాలి చూడు. ప్రసాదం వస్తలేదు, వాళ్ళు సెపరేట్గా ఉంటారు, తీసుకోరా. సో ఇది ఇలా టట్కుల బతుకమ్మ బీబీ నగర్ లో చేసుకున్నాం. పద్మక్క, చిన్నక్క, దేవి, అక్క, అక్షిత, అదేనా? ఇంక వీళ్ళందరి పేరు చెప్పండి. మీ అసలు మీ పేర్లు చెప్పుకోలేరు. మీ పేరు చెప్పమ్మా. లక్ష్మి, హిమబిందు, వాసవి, వాసవక్క, జ్ఞానేశ్వరి, మంగ, దొంగ, తృతీయ, శివజ్యోతి, అక్షిత. చెప్పండి మీ పేరు. అక్క మీ పేరు? చంద్రకళ. అక్క మీ పేర్లు చెప్పలేరు, చెప్పండి. శ్రీత్రిషి, హేమశ్రీ, శరణ్య, గాయత్రి, లావణ్య. లావణ్య, నీ పేరేంది? అఫ్రా. అఫ్రా, సుశీరా. ఒక ముస్లిం చెల్లె మనకు బతుకమ్మ ఆడేందుకు వచ్చింది. ఇది ఇది బతుకమ్మని చేసేది ఇందుకే. కులం లేదు, మతం లేదు, క్యాస్ట్ లేదు, నలుపు లేదు, తెలుపు లేదు, ఉన్నోళ్ళు లేడు, లేనోళ్ళు లేడు, అందరు ఆడవాళ్ళందరూ ఒక దగ్గర ఉంటే అసలేంటిది. ఇప్పుడు ఏమంటారు, కెమెరా ఆఫ్ ఉన్నందు మా వాళ్ళు చెప్పారు, ఒత్తి ఒత్తి చంపేస్తారు, తప్పు చేస్తే ఒత్తి చంపేస్తారు, పిసికి కూడా చంపేస్తాం. ముంగడపడాలంటే మాతో పాటు ఇప్పుడు ఎట్లయితే ఉన్నామో అట్లనే అందరినీ కూడా ముందుకు తీసుకోవచ్చాం. సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు రోజు రావు. సరేనా, థ్యాంక్ యూ. ఎట్లా అనిపించింది నీకు? మంచిగా అనిపించిందా? మీ దోస్తులతో ఆడతావు ఎప్పుడన్నా? అన్నవా, నీకు పాటలు కూడా నేర్చుకున్నావు. సరేనా, అందరికీ చెప్తా, అందరు పాటలు నేర్చుకోండి, పాటలు నేర్చుకోండి, పాటలు నేర్చుకోండి. సో ఇది ఎలాంటి అటుకుల బతుకమ్మ. ఈ వీడియోని చూసి ఏం చేయాలో మా వాళ్ళు చెప్తారు. లైక్
లైక్ షేర్ సబ్స్క్రైబ్. థాంక్యూ. రేపు మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. చాలా బాయ్.